కనుక మీ జీవితంలో కూడా రకరకమైన శాపాలు ఉంటినా మీరు నాలుగు కార్యాలు చేయాలి. ఎలా శాపం ఉండి మీరు విడుదల పొందుకుంటారు, శాపాన్ని ఎలా మీరు దీవెనగా మార్చుకుంటారు, మొదటిగా ఏం చేయాలి, మీరు ఎక్కడ ఉండినా ఈ సమస్యకు, ఈ సమస్య ఏమిటి, ఈ సమస్య శాపం ఉండి వచ్చింది అని మీరు కనుక్కోవాలి. సారి మేము పడకానికి ఇవ్వటానికి వెళ్ళాం, అక్కడ ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నేను నాలుగు సార్లు పడిపోయాను ఫాదర్, కావున నా కాళ్ళలో రాడ్ వేశారు, ఇప్పుడు అక్కడ నుండి పుండ్లు కారుతూ ఉంది, కనుక ఏమైపోయింది, మిగిలిన ఆ స్థలం మొత్తము పోయింది, డాక్టర్స్ చెప్పారు ఇంకా నువ్వు నడవలేవు, అంతే నువ్వు నడవలేవు, పడిపోయారు. అప్పుడు మనకు తెలిసిపోయింది ఇది శాపము, శాపంలో మళ్ళీ 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 పడిపోయారు, ఆ కాళ్ళు మొత్తం ఇలా అయిపోయింది. అప్పుడు మేము ఏం చేసాం, అక్కడ ధ్యానానికి వెళ్ళాం, వెళ్ళినప్పుడు యేసు నామమున మేము ఈ శాపం ఎక్కడి నుండి వచ్చిందో ఆ శాపం నుండి వీరు విడుదల పొందునుగాక అని ప్రార్థించినప్పుడు ఆ బిడ్డకు అక్కడ ఏమీ జరగలేదు. అట్లనే వాళ్ళు తలంచారు, ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ రోజు మేము అక్కడ మూడు రోజులు ఉన్నాము, ఇది మొదటి రోజు జరిగింది. రెండవ రోజు వాళ్ళ అమ్మ ప్రార్థనకి వచ్చింది, చెప్పింది, నేను అడిగాను మీ కూతురు ఎలా ఉన్నారు, ఫాదర్ ఏదో కాళ్ళు కొద్దిగా బాగున్నట్లు, ముందు ఉన్న ఇదంతా పుండ్లు అంతా కారలేదు, అంత కారినట్లు ఉండింది కదా అది ఇప్పుడు లేదు, కానీ ఆ నొప్పి అంతా ఉన్నది, ఇంకా ఊండ్ రాగానే ఉంది. నేను చెప్పాను మీరు కంటిన్యూస్గా నేను కొన్ని వాగ్దానాలు రాసి ఇచ్చాను, కొన్ని ప్రార్థనలు వారు చెప్పవలసినది, అది నువ్వు చెప్తూ ఉండమని చెప్పండి అన్నాను. మళ్ళీ మూడవ రోజు నేను వాళ్ళని చూడలేదు, తిరిగి వచ్చేసాము. ఒక్క నెల తర్వాత ఒకరోజు నేను మైనాబాద్లోనే ఏదో ఒక పని మీద చాలా స్పీడ్గా ఎల్లుటకు రెడీ అవుతున్నాను, వీళ్ళు వచ్చారు. వచ్చిన నాకే షాక్ అయిపోయింది, ఆమె అందముగా డ్రెస్ పెట్టుకొని ముఖమంతా మారిపోయింది, నడుచుకుంటూ పైకి ఎక్కుతూ వస్తుంది. నేను నా కళ్ళు నమ్మలేకపోయాను, నేను అడిగాను మీరు ఈ కుండకల నుండి కదా, అవును, ఏమైంది, ఆ ప్రార్థన మేము చెప్తూ ఉన్నప్పుడు ఏమో తెలియదు డాక్టర్లు చెప్పారు ఇది ఒక రకమైన ఇది ఒక టర్మ్ చెప్పారు ఆర్తో కనెక్టెడ్ విత్ ఆర్తో అంటే నరములంతా ఆగిపోయినాయి, ఆ నరముల ద్వారా రావలసిన ఆ రక్తం ఇంకా రావటలేదు, మొత్తము పాడైపోయింది, ఇంకా వాళ్ళు చనిపోవలసినదే, ఆ కాళ్ళను తీసివేయవలసినదే అన్నారు. కానీ ఆ ప్రార్థన చేసిన తర్వాత నుండి మొత్తం మారిపోయింది, మేము డాక్టర్ దగ్గర వెళ్ళాము, ఆ రాడు కూడా తీసేసాము, ఇప్పుడు ఆమె బాగుంది, డాక్టర్లు చెప్తున్నారు, మాకే అర్థం కావటలేదు. అవును, శాపాల ద్వారా పొందుకున్నది. మొదటిగా మనం ఏం చేయాలి, ఏ శాపం నుండి విడుదల పొందుకోవాలంటే అది శాపం వలన జరిగింది అని మనం తెలుసుకోవాలి. రెండవది, ఆ రోజు ప్రభు మాకు నేర్పించినది ఈ బిడ్డల కోసం, ఇది ఏ దేని వలన నువ్వు శాపం పొందుకున్నావో దాని కొరకై నువ్వు పశ్చాత్తాపపడాలి. ఈ పాపం వలన, ఈ బలహీన వలన, వీరి నేను శపించుట వలన, వీరికి నేను అన్యాయం చేయటం వలన ఈ శాపం నాకు వచ్చేసింది అని మీరు గమనించారంటే దాని కొరకై మీరు పశ్చాత్తాపపడాలి. మొదటిగా ఈ శాపం దేని వలన వచ్చిందని మీరు తెలుసుకోవచ్చు, తెలుసుకున్నట్టుకు ప్రయత్నించాలి. రెండవది, దానికోసం మీరు పశ్చాత్తాపపడాలి. మూడవది, దేని వలన వచ్చిందో దాన్ని మీరు గమనించి దాని నుండి నేను విడుదల పొందుకుంటున్నాను. యేసయ్యా, మీరు కలత్తి 3:13లో నీవు శాపాలన్నీ నీవే నీ మీద మోసుకున్నావు కదా, కావున నేను నీ బిడ్డ కావున నా శాపమును కూడా నువ్వు మోసుకున్నావయ్యా, యేసు నామమున నా శాపం నా నుండి వెళ్ళిపోతుంది, అది కల్వారిలో ఉన్న యేసయ్యా దగ్గరికి వెళ్ళిపోతుందని మీరు నాలుకతో మీరు ప్రకటించి దాన్ని, ఈ శాపం నా నుండి వెళ్ళిపోవునుగా కానీ రినౌన్స్ చేయాలి, దాన్ని వదిలిపెట్టాలి, అది మీ నుండి
యేసు నాకు త్రోసివేయాలి. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది నాళ్ళ దగ్గర ఉన్నది వరకు ఇది నాది, నేను ఏం చేసే, ఇది నాకు వద్దంటే నేను త్రోసివేస్తాను. అప్పుడు అది నా నుండి వెళ్ళిపోతుంది. కనుక యేసు నామమున ఏ శాపంలో నువ్వు ఉండి ఉంటి బాధపడుతున్నావు, నీవు గుర్తించుకున్నావో అవి అన్నిటినీ ఈ శాపమును నా నుండి యేసయ్య నీ కల్వారికి వెళ్ళిపోవునుగాక, ఈ శాపం వెళ్ళిపోవునుగాక అని ప్రతిదాన్ని మనం రినౌన్స్ చేసుకుంటూ దాన్ని త్రోసివేస్తూ మనం ఉండాలి. హల్లెలూయా. నాలుగవది, నీ శాపము దేని వలన అది ఇంకను నిలబడుతూ ఉన్నది. యాకోబు గ్రంథం 4:7 అన్నాడు, సాతాను నీదు క్రోధం వచ్చినప్పుడు నీవు దాన్ని మొదటిగా ఎదిరించాలి. ఇప్పుడు కుక్క వస్తుంది, నువ్వేం చేయాలి, నిలబడాలి, రాళ్లను తీసుకున్నా ఆ కుక్క వెళ్ళిపోతుంది. రెసిస్ట్ చేయాలి అంటే ఎదిరించాలి. మనం కూడా మన క్రోధంగా ఎన్నో శాపాలు వస్తున్నాయి, యేసు నామమున మనం ఎదిరించాలి, ఈ శాపం నా నుండి వెళ్ళిపోవునుగాక. కనుక మనం యేసు నామమున ఆ శాపాన్ని ఎదిరించాలి. అప్పుడు ఆ శాపం మీ దగ్గరికి రాకుండా ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికే తిరిగి వెళ్ళిపోతుంది. ఒకసారి మా ఊర్లో జరిగిన మా చరిత్రం చెప్తారు. మా ఊర్లో మా ఊరు పునీత మిఖాయల్ అతిదూతకు అర్పింపబడిన గ్రామం. ఆ గ్రామం పేరు మిఖేల్ పట్టణం అంటారు. ఆ గ్రామం చుట్టూ హైందవులు ఉన్నారు. మా గ్రామ ప్రజలు ఎప్పుడూ ప్రార్థనలో ఉండేవారు, ఎప్పుడు ప్రభు మీద ఆధారపడి ఉండేవారు. కానీ మా ఊరు పెద్దలు ఆ కాలంలో వారు పక్కన బ్రాహ్మిన్లు ఉండేవారు. వీళ్ళకు పేరు పిల్లయ్య అంటారు. వీరు ఈ పిల్లయ్యకు వాళ్ళు ఏం చేసేవారు, ఈ బ్రాహ్మిన్లు వాళ్ళకు అకౌంట్ రాసేవారు. ఈ బ్రాహ్మిన్ పిల్లలకు భరతనాట్యం సంగీతం నేర్పించేవారు. కావున ఆ బ్రాహ్మిణులు ఇండ్లకి వెళ్ళి ఆ బ్రాహ్మిణులు వేరే వాళ్ళని అంగీకరింపారు వాళ్ళ ఇంటి లోపలికి. కనుక ఈ పిల్లలను, ఈ పిల్ల కష్టము, ఈ జాతి వారిని స్వీకరించుకునేవారు, వారి ద్వారా అన్ని పనులు చేపించేవారు, డబ్బును వాళ్ళకిచ్చి వాళ్ళు బయటకు వెళ్ళి పనిని చేపించేవారు. ఇలా అన్ని రకమైన శాపాలను ఈ బ్రాహ్మిణుల ద్వారా ఈ కులం వారు పొందుకునేవారు. కానీ ఎప్పుడు ఈ కులం వారు, కనుక వీళ్ళు ఇప్పుడు బ్రాహ్మిణులు ఇలా ఇలా పూండ్లు పెట్టుకున్నారంటే పిల్లవాళ్ళు ఇట్లా పెట్టుకుంటారు, వాళ్ళని కేరళలో నాయర్ అంటారు, నాయర్ కులం అంటారు. వాళ్ళు వేరే వేరే చోటకు వెళ్ళి అక్కడక్కడ వాళ్ళు తమ కుటుంబాలని స్థాపించుకున్నారు, ఏదో పని కోసమో ఏదోదో కారణం వలన. కానీ ఈ బ్రాహ్మిణుల ద్వారా వాళ్ళు పొందుకున్న ఆ శాపం వీరి ఈ కుటుంబాల మీదనే ఉండిపోయింది. కానీ ఎప్పుడు ఈ కులానికి చెందిన వారు, కొందరు ఇటలీ దేశం నుండి వచ్చి వారిని కూడా ప్రభులోనికి లాగుకొని వారికి జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు, ఈ ప్రజలు జీవితంలో వీరి చేతిలో డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అభివృద్ధి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, అప్పుడు ఏదో ఒక శాపం ఉందని గమనించి వారిని ప్రభులోనికి నడిపించారు. వారికి జ్ఞానస్నానం ఇచ్చి మీరు యేసుక్రీస్తుని విశ్వసించండి, ఈ శాపాల నుండి మీరు విడుదల పొందుకున్నారన్నప్పుడు వారు వెంటనే నమ్మి అన్నప్పుడు వారి జీవితంలో అభివృద్ధి కలిగింది. ఎప్పుడు యేసుని పేరిట వారు ఆ శాపాల నుండి బయటకు వచ్చారో అప్పుడు ఆ దైవజనులు చెప్పారు, ఇంకా మీరు ఈ బ్రాహ్మణులతో ఏ సహవాసం చేసుకోకూడదు అని, వారి నుండి వేరుపరచి మీరు సపరేట్గా మీ ఇల్లును కట్టుకోండి అని ఎక్కడ పోయినా వారిని సపరేట్ చేశారు. కనుక ఇప్పుడు మా గ్రామం చూసామంటే వీళ్ళందరూ ఒకవైపు ఉంటారు క్రైస్తవులు, వాళ్ళకు 4 స్ట్రీట్స్ ఉంటాయి, మధ్యలో మిఖేల్ వాళ్ళ ఆలయం, ఆ ఆలయం ఉంటును, దాని దగ్గర ఒక క్రాస్ పెడతారు. ఆ క్రాసు హైందవుల నుండి వీళ్ళని కాపాడమని ఆ రోజుల్లో ఆ గురువు పెట్టించాడు. ఇప్పుడు యువతల ఉన్న వారందరూ హైందవులు, వాళ్ళు ఏమంటారు, గొర్రెలను మేపుతున్న వారు. ఆ ఫాదర్ గారు అప్పుడు ప్యారిస్లో ఉన్నప్పుడు ఆయనకు తెలుసు
ఈ కులం ప్రజలు ఎవరని. ఎందుకంటే ఈ కులం ఆరంభము కేరళ కనుక ఆ తెలుసుకొని ఈ ప్రజల్ని ఎలా కాపాడాలని తెలుసుకున్నాడు. ఆ దినముల్లో 1950 to 60లో రకరకమైన వ్యాధులు. ఆ వ్యాధి ఏమంటారు, ఆ అమ్మ అంటారు. అంటే అది ఏమంటారు, పొంగు, ఆ పెద్ద పెద్దగా చికెన్ బాక్స్ అంటారు కదా, పెద్ద పెద్దగా వస్తుంది. కనుక ఆ ఊర్లో ఉన్న వారందరూ, ఆ హైందవులు అందరూ దాని వలన అఫెక్ట్ అయినప్పుడు ఈ గురువు ఏం చెప్పారు, ఈ క్రైస్తవ సంఘమునకు మీరు ఈ పునీత మిఖాయిల్ పేరిట మీరు ఊరు చుట్టూ మీరు రావాలి, సత్ప్రసాదనాథుని తీసుకొని. సత్ప్రసాదము అనేది చాలా అతి ఉన్నతమైన శక్తి. ఎందుకంటే సత్ప్రసాదంలో యేసుక్రీస్తు నిజముగా తన శరీరమును రక్తము మనకిచ్చిన దేవుడు తన్ను తాను అర్పించాడు. దాన్ని విశ్వసించు వారు ఆయన్ని పొందుకుంటారు. కావున ఆ గురు ఏం చెప్పారు, మీరు అందరు రండి అని చెప్పి ఒక బండిలో మంచిగా డెకరేట్ చేసి దానిలో దివ్య సత్ప్రసాదమును ఆయన ఉంచుకొని ఆయన కూర్చున్నారు. అప్పుడు ఎద్దుల బండి, సో వాళ్ళ దగ్గర పొలం ఉంది కదా, కనుక ఎద్దులు ఉన్నాయి. కనుక వాళ్ళు మంచి ఎద్దులను పెట్టి ఆ గురువుని ఊరు చుట్టూ తీసుకొని పోయారు. మిగిలిన వారు అందరికీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ వ్యాధి ఉన్నది ప్రతి గ్రామంలో. అప్పుడు డాక్టర్లు చాలా తక్కువ మంది, 1950 చాలామంది చనిపోతున్నారు పిల్లలు. ఆ టైంలో ఎవరెవరు ఈ గ్రామం నుండి బయటకు పోయి చదువుతున్నారో, చదువుతున్నప్పుడు హైందవులు పిల్లలతో తిరిగి సహవాసం చేసుకున్నారో, వాళ్ళు కూడా ఆ వ్యాధి వచ్చినది ఈ గురువునికి తెలిసినప్పుడు, ఎవరైనా ఈ బిట్టు ఉండి బిడ్డలు ఉన్నారంటే వెంటనే వారిని నా దగ్గరికి తీసుకుని రండి అని చెప్పేవారు. వారందరికీ యేసు నామమున ప్రార్థించి పరిశుద్ధ నీటిని చల్లించి యేసు రక్తం జయం, యేసు నామం జయం అని వారిని ఆశీర్వదించేవాడు. ఏ ఇంట్లోనైనా ఏదైనా పడినా వెంటనే వెళ్ళి ప్రార్థించి ఆ శాపాన్ని తీసివేసేవాడు. అప్పుడు ఈ హైందవులు ఉన్నారే, వాళ్ళు కొందరు ఏం చేశారు, ఇది ఏమిటి మన గ్రామంలో మాత్రం ఇలా ఉంది, ఈ క్రైస్తవుల గ్రామంలో ఒక్కరి కూడా రాలేదే, మనం వదలకూడదు అని మంత్రవాదుల దగ్గర వెళ్ళి, అది ఏమంటారంటే ఒక డ్రమ్ లాగా ఉండడం, ఆ డ్రమ్లో ఒక్క సైడ్ మాత్రం చాలా ఫ్లాట్గా ఉండడం, దానిలో ఇట్లా మనం అంబర్లాను పట్టుకున్నా ఇట్లా ఉండడం, అట్లా ఒక కర్ర ఉండడం, దానితో వారు ఉన్నప్పుడు అది మామూలుగా డ్రమ్ కొడితే డమ్ డమ్ అని వస్తుంది కదా, ఇది అట్లా ఉండదు, ఇది పడుతున్నాం ఇట్లా సౌండ్ ఇస్తుంది, అది ఏమంటారో తెలుగులో. దానితోనే వారు సాతాన్ని పిలుస్తారు, పిలిచి ఇవి తిరుగుతున్న ఈ సాతాను రా, ఈ గ్రామానికి వెళ్ళిపో, ఈ గ్రామం లోపల వెళ్ళిపో, ఈ గ్రామంలో ఎవరైనా తిరాగిపోతున్నాడంటే ఆయన ఇంటికి వెళ్ళిపో అని ఆ సాతాన్ని పిలిచి ఈ క్రైస్తవులు నివసించే గ్రామంలోనికి పంపించారన్నమాట. మా గ్రామ చరిత్రలో అది రాసి పెట్టుకున్నారు ఏ రోజు ఏం జరిగిందని. అప్పుడు అలా ఆయన సాతానుతో నింపబడి పేరు పెట్టి ఈ ఊరికి వెళ్ళిపో, ఈ ఊరికి వెళ్ళిపో అంటున్నాడు. వెళ్ళిపోని చెప్తూ ఉన్నప్పుడే తమారని కింద పడ్డాడు, ఆ డ్రమ్ము పగిలిపోయింది. ప్రజలకు అర్థం కావట్లేదు, లేపారు, ఈయన నోటి నుండి రక్తం వస్తుంది, ఏమైంది అయ్యా, ఈ ఊరి పేరు మాత్రం నాకు చెప్పకయ్యా, నన్ను వదలండి. ఎందుకు, ఆ ఊర్ను చుట్టి ఒక్కడు ఈటెను పట్టుకుంటూ ఆ ఊరు మొత్తం తిరుగుతూ ఉన్నాడు. నమస్తే, ఆ ఊరి పేరు మొత్తం పేరు మాత్రం చెప్పకండి, ఆయన ఉన్న సామానంతా పట్టుకుని వెళ్ళిపోయాడనమాట. కనుక ఆ ఊర్లో ఈరోజు కూడా ఆ దేవుని ఆ విశ్వాసముతో వారు జీవిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎలా సాతాను మన దగ్గర ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, యేసు నామమున మనం నిలబడుతున్నప్పుడు, మనల్ని మనం కాపాడుకున్నప్పుడు ఆ సాతాన్ని మనం ఎదిరించాలి.
అప్పుడు ఎదిరించినప్పుడు ఆ సాతాను మన దగ్గరికి రాకుండా ఆయన పారిపోతాడు.